హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము బేతాళ కథలు ముగ్గురు కన్యలు అనే కథను విందాం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల నెగ్గుతోందని తెలుస్తోంది నీలాగే పూర్వం సింహకేతుడు కొడుకు విజయుడు తాను పూనిన పని సాధించి రాజ్యం కూడా సంపాదించుకున్నాడు శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం విదేహానే చిన్న రాజ్యాన్ని సింహకేతుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు ప్రతాపుడు ఉల్లాసుడు విజయుడు అని ముగ్గురు కొడుకులు తండ్రికి వాళ్ల చాలా ప్రేమ సింహకేతుడికి పరిపాలనలో ఏనాడూ ఆసక్తి లేదు అందుచేత తన కుమారులు యుక్త కాగానే ఆయన తన పెద్ద కొడుకును ప్రతాపుణ్ణి పిలిచి నాయనా నీకు పట్టాభిషేకం చేస్తాను ఇక నుంచి ఈ రాజ్యభారాన్ని నువ్వే మొయ్యి అన్నాడు ప్రతాపుడు అందుకు ఒప్పుకోక నాన్నగారు మీకు రాజ్యపాలన ఇష్టం లేకుంటే రాజ్యాన్ని మూడు భాగాలు చేసి మా ముగ్గురికి ఇవ్వండి అంతేకాని కిరీటం నానిచ్చినే పెట్టవద్దు అన్నాడు అయితే రాజ్యాన్ని ముక్కలు చేయడానికి నగర పెద్దలు ఎవ్వరూ ఒప్పుకోలేదు వారంతా రాజ్యసభ జరిపించి కర్తవ్యం గురించి చర్చించారు చర్చ కొంతసేపు జరిగిన మీదట కల్లా వృద్ధుడు లేచి నేను చెప్పినట్టు చేసినట్టయితే ఈ సమస్య తీరిపోతుంది ముగ్గురు రాజకుమారులను మూడు విలువగల వస్తువులను సాధించుకురమ్మని దేశాల మీద పంపుదాం ముగ్గురులో ఎవరు హెచ్చు విలువగల దానిని సాధించుకుని వస్తే అతనికే పట్టం కడదాం అన్నారు ఈ ఆలోచనకు పెద్దలు సమ్మతించారు రాజకుమారులు కూడా ఈ సూచనను ఆమోదించారు ఆ రోజే వారు దేశాటనకు బయలుదేరారు ఆ రాత్రికి వారు ఒక అరణ్యంలో చిక్కుకొని పోయారు చేసేది లేక వాళ్ళు ఏ చెట్టు కిందనో ఆకులు పరిచి పక్కలు తయారు చేసుకుని వాటి మీద ఆ రాత్రి నిద్రపోవడానికి సిద్ధపడ్డారు ఆ సమయంలో అక్కడికి ఒక ముని వచ్చి మీరు మీరిక్కడ పడుకోవడం అంత క్షేమం కాదు దగ్గరలోనే నా కుటీరం ఉంది మీరు అక్కడికి వచ్చి విశ్రమించండి అన్నాడు వాళ్ళు మునీశ్వరుడికి కృతజ్ఞత తెలుపుకొని ఆయన వెంట ఆయన ఉండే కుటీరానికి వెళ్ళి అక్కడ ఆయన వారి కోసం ఏర్పాటు చేసిన జింక చర్మాల మీద పడుకుని సుఖంగా నిద్రపోయారు మన్నాడు తెల్లవారు లేచేసరికి వారికి కుటీరం గోడ మీద ముగ్గురు కన్యల చిత్తరువులు కనిపించాయి ఆ కన్యలు ఎంతో అందంగా ఉన్నారు అయితే వారు ధరించిన దుస్తులు మాత్రం భేదంగా ఉన్నాయి ఒక ధరించిన దుస్తులు బంగారు రంగులోనూ రెండవది ధరించినవి వెండి రంగులోనూ మూడవది ధరించినవి ఎనుము రంగులోనూ ఉన్నాయి ఆ చిత్రవులను చూస్తుంటేనే ముగ్గురికి ముగ్గురు కన్యకల మీద మొహం పుట్టుకొచ్చింది పెద్దవాళ్ళిద్దరూ తాము కోరిన కన్యలు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతికి పెంలాడతామని బయలుదేరడానికి సిద్ధమయ్యారు కానీ మూడో వాడైన విజయుడు తొందరదేనికి ఈ కన్యల జాడ మునీశ్వరుడి ద్వారా తెలుసుకుంటే మన పని మరింత తేలికవుతుంది కదా అని చెప్పి వారిని వారించాడు రాజకుమారుల కన్నా ముందే లేచి అరణ్యంలోకి వెళ్ళిపోయిన మునీశ్వరుడు జాము బొద్దెక్కి తన పర్ణశాలకు తిరిగి వచ్చాడు ఆయన వచ్చిన సంగతి కూడా గుర్తించక రాజకుమారులు తాము మోహించిన కన్యల చిత్రవులక్కేసే చూస్తున్నారు ప్రత్యేకంగా ఆ చిత్తరువులను చూస్తున్నారెందుకు ఆ కన్యలు లభ్యమయ్యేవారు కాదు వారు వద్దకుపోవడం అపాయకరం అన్నాడు మునీశ్వరుడు వాళ్లతో స్వామి ఈ కన్యల కోసం మేము ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగానే ఉన్నాం వారెక్కడ ఉండేది మీరు చెప్పండి అన్నారు రాజకుమారులు చెప్పమంటే చెప్తాను మీరు వారున్న చోటుకి వెళ్ళవచ్చు కానీ ప్రాణాలతో తిరిగి రారు అన్నాడు మునీశ్వరుడు అయినా వాళ్ళు తమ నిశ్చయాన్ని మార్చుకోలేదు అప్పుడు మునీశ్వరుడు ప్రతాపుణ్ణి తన వెంట వదలికి తీసుకొని పోయి నాయన నిన్ను ఆకర్షించిన కన్య బంగారు కన్య ఆమెను చేరే పద్ధతి చెప్తాను శ్రద్ధగా విను నువ్వు ఇప్పుడే బయలుదేరి తిన్నగా పడమటి దిక్కుగా వెళ్ళు సూర్యాస్తమయం వేళకు నీకు ఒక సెలయేరు తగులుతుంది దాని ప్రవాహం వెంబడే వెళితే ఒక చిన్న వంతెన వస్తుంది అక్కడ ఉండే పదును రాయి తీసుకొని దానితో నీ అరచేయి కోసుకొని నీ రక్తం మూడు బొట్లు సెలయేటి ప్రవాహంలో రాల్చి బంగారు కన్య వద్దకు వెళ్ళే దారి తెచ్చుకోవాలి అను వెంటనే నీకు బంగారు మెట్లు కనిపిస్తాయి ఆ మెట్లు ఎక్కి వెళితే నీకు ఒక బంగారు తలుపు పక్కనే కొయ్యి తలుపు కనిపిస్తాయి ముందు కొయ్య తలుపు తెచ్చుకొని లోపలికి వెళ్ళు లోపల ఒక బంగారు కూజా ఉంటుంది దానిని తీసుకుని ఇతరులకు వచ్చి బంగారు తలుపు తెరిచి లోపలికి వెళ్ళు అక్కడ నీకు బంగారు కన్య కనిపిస్తుంది ఆమె మీద జాడీలో ఉండే ద్రవం చల్లు అప్పుడు బంగారు కన్యతో పాటు బంగారమే నీకు సిద్ధిస్తుంది నీకు శుభం కలుగుగాక వెళ్ళు అన్నాడు ముని చెప్పినట్టే ప్రతాపుడు పొడమరగా బయలుదేరి సూర్యాస్తమయం వేళకు సెలయేరు చేరాడు సెలయేరు వెంబడి అతను వంతెన ఉన్న చోటు చేరుకుని బంగారు కన్య వద్దకు వెళ్ళే తెచ్చుకోవాలి అన్నాడు కానీ ఏమీ జరగలేదు అప్పుడు అతను ముని మాటలు గుర్తు చేసుకొని ఒక రాతితో చెయ్యి కోసుకొని మూడు రక్తం బొట్లు సెలయేటిలోకి విడిచి ముని చెప్పినట్టు అనగానే బంగారు మెట్లు కనిపించాయి అతడు వేగంగా మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి అక్కడ బంగారు తలుపు కొయ్య తలుపు కనిపించాయి ప్రతాపుడు బంగారు కన్యను చూడాలన్న ఆత్రంలో మునీశ్వరుడి మాటలను మర్చిపోయి కొయ్య తలుపును పట్టించుకోక బంగారు తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు బంగారు కన్య బంగారు సింహాసనం మీద కూర్చుని ఉండి రాజకుమారా నన్ను చెర నుంచి విడిపించ వచ్చావా ఆహా ఇలాంటి సుదినం ఇలా వచ్చి నా సరసన కూర్చో అన్నది ప్రతాపుడు అతివేగంగా ఆమెను సమీపించాడు అయితే ఆమె తన చేతిలో ఉన్న బంగారు బెత్తంతో అతన్ని తాకేసరికి బంగారు విగ్రహంగా మారిపోయాడు అరణ్యంలోని పర్ణశాలలో మునీశ్వరుడు ప్రతాపుడు కోసం వారం రోజులు ఎదురు చూసి నిరాశపడ్డాడు మిగిలిన ఇద్దరు రాజకుమారులు తాము మోహించిన కన్యల కోసం బయలుదేరాలని తొందరపడుతుంటే ఆయన వారితో వెళ్ళకండి ప్రతాపుడు నశించాడు అని చెప్పాడు కానీ ఉల్లాసుడు ఏమైనా తీరాలని పట్టుబట్టాడు ముని అతన్ని తీసుకొని అతనికి తీసుకొని పోయి వెండి కన్యం చేరే మార్గం ఇలా చెప్పాడు సూటిగా దక్షిణంగా వెళ్ళు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఒక కొండ వస్తుంది ఆ కొండ కింద ఒక జమ్మి చెట్టు ఉంటుంది ఆ జమ్మి చెట్టుకు ఒక వెండి బెత్తం కట్టి ఉంటుంది ఆ బెత్తాన్ని తీసుకొని దాని కింద నేలను కొట్టా దారి తెచ్చుకుంటుంది ఆ ద్వారం గుండా వెళ్తే ఒక వెండి కుటీరము ఒక వెండి మల్లె పొద కనిపిస్తాయి ఆ పొద మీద ఒక వెండి పంజరంలో వెండి పక్షి ఉంటుంది ముందుగా ఆ వెండి పక్షిని తీసుకొని వెండి కుటీరం ప్రవేశించు అక్కడ వెండి కన్య సింహాసనం మీద కూర్చొని ఉంటుంది వెండి పక్షి ఈక ఒకటి తీసి వెండి కన్యం మీద విసురు అప్పుడు ఆమె చెక్కులన్నీ పోయి నీకు స్వాధీనం కావడమే కాక వెండి అంతా నీ అధీనం అవుతుంది ఉల్లాసుడు ముని చెప్పినదంతా తనకు గుర్తుంటుందని చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది బయలుదేరాడు సరిగ్గా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేసరికి అతడు కొండ దగ్గర ఉన్న జమ్మి చెట్టు చేరాడు దానికి వేలాడుతున్న వెండి పెత్తాన్ని ఒడదీసి అతడు నేల మీద కొట్టేసరికి సొరంగం ఏర్పడింది దాని వెంబడి అతను వెండి కుటీరం చేరుకుని అక్కడే ఉన్న వెండి మల్లెపొదను పంజరాన్ని పక్షిని గమనించకుండా వెండి కుటీరం ప్రవేశించాడు అక్కడ అతనికి వెండి కన్య సింహాసనం మీద కూర్చొని కనిపించి దగ్గరకు రమ్మని ప్రేమగా పిలిచింది కానీ అతడు సమీపంగా రాగానే అతన్ని వెండి భర్తంతో తాకి వెండి ప్రతిమగా మార్చేసింది మరో వారం గడిచింది అరణ్యంలో ముని పర్ణశాలకు ప్రతాపుడు కానీ ఉల్లాసుడు కానీ తిరిగి రాలేదు విజయుడు తాను మోహించిన కన్య కోసం బయలుదేరాలని తొందరపడుతున్నాడు ముని అతన్ని వారిస్తూ నాయనా నీ అన్నలిద్దరూ నశించారు నువ్వు కూడా ఎందుకు అపజయం పొందుతావు వెళ్ళకు అన్నాడు స్వామి నా పేరే విజయుడు నేను అపజయం పొందను అన్నాడు విజయుడు నీకు వెళ్ళాలని పట్టుదలగా ఉంటే ఉత్తరంగా వెళ్ళు సూర్యోదయం అయ్యేసరికి నువ్వు ఒక కందకాన్ని చేరుకుంటావు అక్కడ నీకు ఒక ఉక్కు ఉక్కు కుటీరము ఒక పూరి గుడిసె కనిపిస్తాయి మొదట పూరి గుడిసెలోకి వెళ్ళు అక్కడ నీకు ఒక ఉక్కు కడ్గం కనిపిస్తుంది అది తీసుకున్నాక ఉక్కు కుటీరంలోకి వెళ్ళు అక్కడ నువ్వు మోహించిన కన్య ఉంటుంది ఆమెను చూడగని ఆమె చేతిలో ఉండే కత్తి ఎగరగొట్టు అప్పుడు ఆమె నీకు వశం కావడమే కాక ఉక్కు కూడా నీకు వశమవుతుంది విజయుడిగా తిరిగిరా అన్నాడు మునీశ్వరుడు విజయుడు ఉత్తరంగా బయలుదేరి సూర్యోదయం వేళకు ఒక లోతైన కందకం చేరుకున్నాడు అక్కడే అతనికి ఉక్కు కుటీరము పురుగుడిసే కనిపించాయి అతను ముందుగా పురి గుడిసె ప్రవేశించి అక్కడ ఉన్న ఉక్కు ఖడ్గాల్ని తీసుకొని ఉక్కు కుటీరంలోకి వెళ్ళి సింహాసనం మీద ఉక్కు కన్యని చూశాడు ఆమె కూడా అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచింది అతను ఆమెను సమీపిస్తూనే తన ఉక్కు కత్తితో ఆమె చేతిలోని కత్తిని ఒక్క దెబ్బ కొట్టి విరిచి కింద పడేశాడు వెంటనే ఆ కన్య పరిసరాల్లో ఉన్న మాయ అంతా పిచ్చిపోయింది గుడిసెలు రెండు మాయమయ్యాయి ఉక్కు కన్య అతన్ని తన భర్తగా స్వీకరించింది బంగారు కన్య వెండి కన్య ఎక్కడ ఉండేది ఉక్కు కన్య ఇరుగును వారు ఆమె అక్కలు ముగ్గురు శాపగ్రస్తులైన వాళ్లే కన్య సహాయంతో విజయుడు వారున్న ప్రదేశాలకు వెళ్ళి బంగారు కన్యకు వెండి కన్యకు శాప విముక్తి కలిగించి అన్నలను తిరిగి బతికించుకున్నాడు తరువాత ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో సహా మునీశ్వరుడు కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు చెప్పుకొని తమ దేశానికి తిరిగి వచ్చారు రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుత సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు రాజు వారందరికీ అమిత వైభవంగా పెళ్లిళ్ళు చేసి రాజార్హత పొందడానికి సభ ఏర్పాటు చేశాడు రాజు పెద్దలతో నా కొడుకులు నా కోరికపై వెళ్ళి తమ తమ శక్తులకు తగినట్టుగా అపూర్వమైన వస్తువులు సాధించుకుని వచ్చారు ప్రతాపుడు బంగారం సాధించాడు ఉల్లాసుడు వెండి సాధించాడు విజయుడు ఉక్కు సాధించాడు వీరిలో ఎవరికి పట్టం కట్టాలనో నిర్ణయించండి అన్నాడు పెద్దల మధ్య కొంతసేపు చర్చ జరిగాక వారిలో వృద్ధుడు లేచి మహారాజా విజయుడికి పట్టం కట్టండి అన్నాడు రాజు అలాగే చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వెళ్ళలేని బంగారము విలువైన వెండి తెచ్చిన ప్రతాప ఉల్లాసులను కాదని ఆ వృద్ధుడు విజయుడికి ఎందుకు పట్టం కట్టమన్నాడు తన అన్నలు విఫలలేని చోట అతను విజయం సాధించాడనా అతనిలో నిజంగా రాజార్హత ఉందా ఈ సందేహాలు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమాకుడు విజయుడు తన అన్నల విజయానికి సహాయపడ్డాడన్న విషయం పెద్దలు చర్చించినట్టు కనబడదు ఎవరేమి సాధించుకోవచ్చారన్నదే చర్చకు వచ్చింది రాజకుమారులకు పెట్టిన పరీక్ష కూడా ఎవరు హెచ్చు విలువగల దాన్ని సాధించుకుని వచ్చారు అన్నదే పెద్దవాడు బంగారము రెండోవాడు వెండి సాధించారు అవి విలువైనవే కానీ దేశానికి వాటి వలన ప్రయోజనం చాలా తక్కువ వారితో పోలిస్తే ఉక్కు విలువ ఎంతో హెచ్చు వ్యవసాయ పరికరాలన్నింటికి ఉక్కు కావాలి దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయాలంటే ఉక్కు అవసరం వెండి బంగారాలు వ్యక్తుల విలువ పెంచవచ్చు కానీ దేశం విలువ రాజ్యం బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి అందుకే విజయుడు రాజ్యార్హుడయ్యాడు అన్నలతో పోలిస్తే అతడు రాజ్యార్పుడే అన్నలు తాము మోహించిన కన్యల కోసం ఆత్రపడి ముని చెప్పినట్టు చేయక అపజయం పొందారు తమ చేతిలో ఉన్న విజయాన్ని కూడా సాధించలేకపోయారు ఈ లోపం విజయుడిలో లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి